హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ డ్రాగన్ కంట్రీ చైనాతో యుద్ధం కోసం భారత్ కొత్త కొత్త మార్గాలను వ్యూహాలను అనుసరిస్తోంది శత్రువు బలంగా ఉన్నప్పుడు మన శక్తిని మించిన వాడైనప్పుడు సరైన వ్యూహంతోనే మట్టు పెట్టగలం గత నాలుగు నెలల కాలంలో చైనాను రెండుసార్లు భారత్ ఓడించడం గల వెనుక రహస్యం కూడా ఇదే లోయ లద్దాఖ్ లోయలో చైనా ఆర్మీపై భారత జవాన్లు పూర్తి అప్పర్ హ్యాండ్ సాధించారు ఇప్పటిదాకా చైనా ఇండియా దేశాలు సైన్యాలు కేవలం బాహాబాహీగానే తెలపడ్డాయి ఆయుధాలు లేకుండా కర్రలు రాళ్ళు కాళ్ళు చేతులతోని మార్షల్ ఆర్ట్స్ని వీధి ఫైట్లను తలపించేలా పోరాడాయి వీటిలో భారత్ పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శించింది కాల్పుల విరమణ ఒప్పందాలకు లోబడి యుద్ధాలు చేసుకోవడం డ్యామేజ్ తక్కువగా జరిగింది యుద్ధాలు చేయకపోవడం వల్ల డ్యామేజ్ తక్కువగా జరిగింది ఈసారి చైనా అటాక్ చేయాలి అనుకుంటే పూర్తిస్థాయి యుద్ధం చేయడం గ్యారంటీ అనే వాదనలు వినిపిస్తున్నాయి రెండుసార్లు ఓడిపోయిన తర్వాత మరోసారి ఇండియా చేతిలో పరాభవం పొందితే చైనా ఆర్మీపై నమ్మకం పోవడం ఖాయం ఆ దేశంపై ఇతర దేశాలకు ఉన్న భయం సడలిపోతుంది అందుకే పక్కాగా అడుగులు వేయడానికి సిద్ధమవుతోంది డ్రాగన్ ఇటు ఇండియా సైతం తన అమ్ముల పొదిని విస్తరించుకుంటోంది చైనాని కట్టడి చేయాలని ఆ దేశం ముందడుగు వేసిన చుక్కలు చూపించాలని తన పవర్ ఏంటో నిరూపించాలని భావిస్తోంది ఇది పంతొమ్మిది వందల అరవై రెండు కాదు రెండు వేల ఇరవై అని చాటాలని భావిస్తోంది అందుకే ప్రపంచంలోని అత్యాధునిక యుద్ధ విమానాలు బాంబర్లు వార్ హెలికాప్టర్లు దిగుమతి చేసుకుంటోంది మరోవైపు చైనాను ముందుగానే కట్టడి చేయడానికి ఏం చేయాలని భావిస్తున్న ఇండియా సంచలన నిర్ణయం తీసుకుంది అమెరికా నుండి యుద్ధ ప్రాతిపదికన దిగుమతి చేసుకుంటున్న ఎంక్యూ నైన్నిగా డ్రోన్ యుద్ధ విమానాలను లేజర్ గైడెడ్ మిసైల్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది ఇండియా ఇది ఊహించని సంచలన నిర్ణయమని మిలటరీ వర్గాలే చెబుతున్నాయి అమెరికా సైతం ఇటీవలే ఈ నిఘా యుద్ధ విమానాలను తన అమ్ముల పొదిలో చేర్చుకుంది రెండు వేల పద్దెనిమిది ఏడాది చివరిలోనే ఇవి అమెరికా మిలటరీలో చేరాయి ప్రపంచంలోనే ఇంతటి అత్యధిక నిఘా యుద్ధ విమానాలు లేవు భారీ కెమెరాలు ఆకాశం నుండి జల్లెడపట్టి అత్యాధునిక కెమెరాలు ఈ యుద్ధ విమానాల సొంతం ఎలాంటి వాతావరణంలో అయినా సరే ఇవి పనిచేస్తాయి శత్రువు రాడార్ల కళ్ళుగప్పి గస్తీ కాయడం ఆకాశ నుండి ప్రతిక్షణం డేగ కళ్ళతో భూమి మీద పరిస్థితిని పరీక్షించి ఎప్పటికప్పుడు ఫోటోలు వీడియోలు పంపడం క్యూ నైన్ యుద్ధ విమానాల ప్రత్యేకత సాధారణంగా నిఘా యుద్ధ విమానాలు అంటే ఇవి చాలా చిన్నవిగా ఉంటాయి కానీ క్యూ నైన్ అతిపెద్ద లోహ విహంగం గద్ద కన్నులతో ఆకాశ నుండి చిన్న చిన్న ఇసుక రేణువులను సైతం జల్లెడపట్టడం వీటి ప్రత్యేకత చైనా లాంటి ప్రత్యర్థి బోర్డర్లో ఉన్న సమయంలో దేశానికి కావలసిన ఇలాంటి యుద్ధం నిఘా విమానాలే రిపీట్ దేశానికి కావలసింది ఇలాంటి యుద్ధ నిఘా విమానాలే ఇవే ఇప్పుడు అత్యంత ఆవశ్యకం ఇండియా చైనా మధ్య సుమారు నాలుగు వేల కిలోమీటర్ల బోర్డర్ ఉంది అందులోనూ అత్యంత శీతల అత్యంత ఎత్తైన మంచు కొండల ప్రాంతం కావడంతో ఇక్కడ కాపలా కాయడం చాలా కష్టమైన క్లిష్టమైన వ్యవహారం అందుకే యుద్ధ ప్రాతిపదికన ఏ మానవరహిత యుద్ధ విమానాలు కావాలి అంటూ అమెరికాను కోరింది మోదీ సర్కార్ ఇటీవల వీటి కోసం భారత మిలటరీ రంగం నిపుణులను అమెరికాని సందర్శించి వచ్చారు కూడా ఎంక్యూ నైన్ మానవరహిత యుద్ధ విమానాలను పరిశీలించి వాటిని కావాలని కోరడంతో వెంటనే అమెరికా ఇండియాకు ఇవ్వడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది వీటి పనితీరు సామర్థ్యం తెలిసి చైనా షాక్ అయిపోతోంది ఇంతటి అత్యాధునిక నిఘా విమానాలు బోర్డర్లో తన పప్పులు ఉడకవు అంచనా వేస్తోంది చైనా తను చీమ కదలికలను సైతం ఈజీగా పసిగడుతుంది అని చైనా మిలటరీ ఆ దేశ అధినాయకత్వానికి తేల్చి చెప్పారు చైనా బోర్డర్లో చీమ చుట్టుక్కుమన్నా ఇవి పసిగట్టేస్తాయి దీంతో వాస్తవాధీన రేఖ వెంబడి ఏం జరిగినా సరే ఇకపై ఇండియాకి సెకండ్లలో తెలిసిపోవడం ఖాయం వీటికి తాజాగా భారత రక్షణ రంగం సమస్త డిఆర్డీఓ అభివృద్ధిపరిచిన లేజర్ గైడెడ్ మిసైల్ని కలపాలని ఇండియన్ మిలటరీ సంచలన నిర్ణయం తీసుకుంది దీంతో వాస్తవాధీన రేఖకు సమీపంలో చైనా చీమ చిటుక్కుమన్న క్షణాల్లో మనకు తెలియజేయడం గ్యారంటీ భారత్ నిర్ణయం తెలిసి చైనా రెడ్ అలర్ట్ అయింది ఇండియా తన అమ్ముల పొది శక్తివంతం చేసుకుంటున్న తీరుకి ఆ దేశం వణికిపోతోంది మరి భారత్ వ్యూహానికి చైనా ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి